శ్రీమాతృ నమః. దేవగురు బృహస్పతి వక్రగమనం. ఈ వక్రగతి అనేది ఆయన ధనిష్ట నక్షత్రం మీద వక్రగతిలో వెళ్తూ ఉన్నారు. ఈ వక్రగతి సంచారము ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయి అనే విషయాన్ని మనం ప్రతి రాశికి విడివిడిగా పరిశీలిద్దాము. గురు భగవానుడి వక్రగమన ఫలితాలు మకర రాశి వారికి ఎలా ఉంటాయో మనం పరిశీలిద్దాం. మకర రాశికి చతుర్థాధిపతి మరియు లాభాధిపతి అయిన మంగళుడు కుజభగవానుడు మరియు మకర రాశిలో ఉచ్చస్థానం పొందే కుజభగవానుడు నక్షత్రం అయిన ధనిష్ట నక్షత్రంలో గురు భగవానుడు వక్రిస్తూ ఉన్నాడు. సో ఈ ఫలితాలు మకర రాశికి ఎలా ఉండబోతున్నాయో మనం చూద్దాం. మకర రాశి వారికి చాలా మంచి ఫలితాలు అనేవి కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రత్యేకించి మంచి అసెట్ ఏర్పరచుకోవడానికి చాలా అవకాశాలు బాగా ఉన్నాయి. ఒక ఇల్లు కానివ్వండి, వాహనం కానివ్వండి, బంగారం కానివ్వండి, విలువైన వస్తువులు ఇంటికే కానివ్వండి, కొనుక్కోవడానికి ఛాన్సెస్ అనేవి చాలా బాగా ఉన్నాయి. మీ మకర రాశి వారి జాతక రీత్యా మీ ఎల్డర్ సిబ్లింగ్స్కి కూడా చాలా మంచి సమయం. స్నేహితులతోటి బంధువర్గం వారితోటి ఇన్నాళ్ళు ఉన్న అపోహలు అపార్థాలు తొలగడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అలానే మకర రాశిలో ఉన్నవారు ఎవరైతే రియల్ ఎస్టేట్లో ఉంటారో, రియల్ ఎస్టేట్ డీలింగ్స్ ఎవరైతే చేస్తూ ఉన్నారో వీరందరికీ చాలా మంచి సమయం జరుగుతూ ఉందని చెప్పవచ్చు. ఇంటికి సెర్చింగ్ కోసం ఇల్లు కొనుక్కోవాలని కానీ ఇల్లు అమ్మాలని కానీ ఎవరైనా చాలా కాలం నుంచి ప్రయత్నం చేసి పనులు అవ్వక విసిగిపోయి ఉన్నారో వారందరికీ కూడా గురు భగవానుడు దేవగురు బృహస్పతి వక్రగమన సంచారం అనేది మంచి ఫలితాలు మీకు డెలివర్ చేస్తూ ఉంది. అంటే మంచి రిజల్ట్స్ని ప్రసాదిస్తూ ఉంది. ఇప్పుడు మీకు మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు చకచకా జరగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. మకర రాశి వారి జాతక రీత్యా మీ తల్లిగారికి చాలా అనుకూలమైన సమయము. మీ తల్లిగారు చాలా బాగా, అంటే ఒకవేళ మీ తల్లిగారు వర్కింగ్ ఉమెన్ అయితే కనుక వర్క్ ప్లేస్లో మంచి అనుకూలతలు తను చూడడం జరుగుతుంది. ప్రమోషన్ కానివ్వండి, లేకపోతే ఏదైనా ఎరియర్స్ ఉంటే రావడము, సాలరీ పెరగడము ఇలాంటి వాటికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఒకవేళ మీ తల్లిగారు గృహిణిగా బాధ్యతలు చేపట్టి ఉంటే కనుక వారి ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది. చాలా ఉత్సాహం అనేది రెట్టింపు అవుతుంది. ఆనందం, ఏదో తెలియని ఆనందం మనసులో చాలా ప్రశాంతంగా రోజులు గడుస్తున్నాయి. ఇన్నాళ్ళు పడ్డ బాధ నుంచి బయటపడి చాలా హాయిగా ప్రశాంతంగా ఉంది అని మెమ్మగారు ఊపిరి తీసుకోవడానికి ఛాన్సెస్ మకర రాశిలో ఉన్నవారికి చాలా బాగా ఉంది. మకర కుంభ రాశులకి అధిపతి శని భగవానుడు. సో మీ మకర రాశి వారికి ఆల్రెడీ ఏలిన్ నర్సెన్ని స్టార్ట్ అయింది. సో మకర రాశి వారికి ఏలిన్ నర్సెన్లో ఉంటూ ఈ గురు భగవానుడు వక్రగమనం, అంటే మీ రాశిలోకి ఆయన అడుగులు వేస్తూ ఉన్నాడు. కుంభరాశి నుంచి మీ రాశిలోకి అడుగులు వేస్తూ ఉన్నాడు. సో ఈ అడుగులు ఎందుకు వేస్తున్నాడు? మీకు శుభత్వాన్ని ఇవ్వడానికి, మీ బాట బంగారు బాట చేయడానికి, ఆయన చక్కగా మీకు వెనక్కి వచ్చి మిమ్మల్ని వేలు పట్టి ముందుకు నడిపించడానికి గురు భగవానుడు సంసిద్ధంగా ఉన్నాడు. సో ఈ రిజల్ట్స్ మీరు కూడా చక్కగా అందుకోవడానికి ప్రయత్నించండి. అంటే ఈ రిజల్ట్స్ మీకు ఎలా వస్తాయి, మీకు ఆపర్చునిటీస్ చక్కగా వస్తాయి అన్నమాట. ప్రతి చోట నుంచి నాలుగు రకాలుగా ఆదాయం వస్తుంది. చాలా ప్రశాంతమైన వాతావరణము, మానసిక ప్రశాంతత ఎక్కువగా ఉంటుంది. ప్రత్యేకించి కర్మకారకుడు కాబట్టి ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే మకర రాశి వారికి ఇప్పుడు గురు భగవానుడు వక్రగమనం అనేది చాలా అత్యున్నతమైన ఫలితాన్ని ఇస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. శుభం. నమో భగవతే వాసుదేవాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.